80,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటనతో ఖమ్మం జిల్లాలో నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లకు గ్రంథాలయాల బాట పట్టారు. ఎన్నో ఏళ్లుగా ఉద్యోగ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నామని, అయితే గతంలో లాగా కాకుండా వెంటనే నియామక ప్రక్రియ చేపట్టాలని నిరుద్యోగులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. 90,000 పైచిలకు ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీలో చేసినటువంటి ప్రకటనతో నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తిచ్చాయి. ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు ఇటు కోచింగ్ సెంటర్లకు కానీ గ్రంథాలయాలకు కానీ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం ఖమ్మంలో ఉన్నటువంటి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఉన్నాం. మనతో కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు, వారితో మాట్లాడారు. సార్, మీరు ఏం చదువుకున్నారు, దేనికి ప్రిపేర్ అవుతున్నారు? నాది డిగ్రీ కంప్లీట్ అయింది సార్, నేను గ్రూప్ 2 ప్రిపేర్ అవుతాను. అట్లా ఉంది. ఓకే అండి, ఇప్పుడు బాగా బాగుంది. ఇవ్వటం నోటిఫికేషన్ ఇవ్వడం కూడా కొంచెం హ్యాపీగా ఉంది. బట్ గ్రూప్ 1లో డిఎస్పీ ఉంది కదండి, దాని హైట్, గ్రూప్ 1లో డిఎస్పీ ఉంది కదా, దాని హైట్ అనేది 167.6 ఉంది. ఆ హైట్ని కూడా కొంచెం తగ్గించి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటే, కేసీఆర్ గారి నిర్ణయం తీసుకుని బాగుంటుంది అనుకుంటున్నా. మీరు ఏం చదువుతున్నారండి, ఎట్లా ఉంది ప్రిపరేషన్? ఎస్ఐ ప్రిపేర్ అవుతున్నాం, మంచిగా ఉంది. ఏం చదువుతున్నారు? ఎస్ఐ ప్రిపేర్ అవుతున్నాం. మీరు చెప్పండి, దేనికి ప్రిపేర్ అవుతున్నారు, అట్లా ఉంది ప్రిపరేషన్? గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను సార్, బాగానే ఉంది ప్రిపరేషన్, మ్యాథ్స్ చేస్తున్నాను. చెప్పండి, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను, ప్రిపరేషన్ బాగుంది. మరి కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా ఉంది ప్రిపరేషన్, ఏం చదువుతున్నారు? నేను ఎస్ఐ ప్రిపేర్ అవుతున్నాను, ప్రిపరేషన్ చాలా బాగుంది, నడుకిన త్వరగా వస్తే ఇంకా బాగుంటుంది. ఎట్లా ఉందండి ప్రిపరేషన్, ఏం చదువుకున్నారు? గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాను, ప్రిపరేషన్ లైబ్రరీ మంచి హెల్ప్ఫుల్గా ఉంది. నా పేరు రమీత్ కుమార్ సార్, నేను ఒక 5 సంవత్సరాల నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తుందని చదువుతూనే ఉన్నాను. ఇంకా గత కొన్ని రోజులుగా అనేక స్టేట్మెంట్లు చూస్తున్నాను, మన సీఎం గారు ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు 150,000 ఉద్యోగాలు మేము భర్తీ చేస్తాము అని చెప్పేసి అనుకున్నారు. ఆ చెప్పి ఆ స్టేట్మెంట్ 1.5 సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు. ఇప్పటిదాకా ఎలాంటి రిక్రూట్మెంట్ ఇవ్వలేదు, నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. 1.5 ఇయర్స్ ఇప్పటిదాకా మాకు నోటిఫికేషన్ కాదు. కోవిడ్ టైం అని చెప్పేసి, కోవిడ్ సిచ్యువేషన్ అని చెప్పేసి చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ టైం దగ్గర పడుతుంది, మీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందని చెప్పేసి ఇప్పుడు 90,000 ఉద్యోగాలు ఇస్తా అంటున్నారు. మీరు ఏర్పాటు చేసిన కమిటీ 191,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్తే, మీరేమో 90,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఈరోజు తెలంగాణ నిరుద్యోగులు 40 లక్షల మంది ఉన్నారన్నమాట. ఆ 40 లక్షల మందికి మీరు 90,000 80,000 ఇస్తే ఎక్కడ సరిపోతుంది? ఉద్యోగస్తులు చాలా లోపాలు ఉన్నాయి. యూనివర్సిటీలో వీసీలు ఉండరు, జూనియర్ లెక్చరర్స్ ఉండరు, కాలేజీలో లెక్చరర్స్ ఉండరు, సరైన స్టాఫ్ లేదు. ఇంకా సొంత రాష్ట్రం మనది ఆంధ్రాలో ఉన్నప్పుడు మనకు ఉద్యోగాలు రావట్లేదు, మా బిడ్డలకి ఉద్యోగాలు లేవు, నిధులు లేవు, నియామకాలు లేవు అని చెప్పేసి మీలే అన్నారు. ఇప్పుడు మన సొంత రాష్ట్రం, మన సొంత నిధులతో మన ప్రభుత్వం పాలన చేస్తున్నప్పుడు నిరుద్యోగుల గురించి మీరు ఎందుకు ఆలోచించట్లేదు? ఎంతసేపు మీ రాజకీయం మీరు చూసుకుంటున్నారులే కానీ నిరుద్యోగులకి ఏమైనా చేయాలి? మీకు అంతగానే నిరుద్యోగుల మీద ప్రేమ అంటే, ప్రతి సంవత్సరం మీరు రిక్రూట్మెంట్ చేస్తారు కదా, ఎందుకు చేస్తలేరు? మీరు జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటిస్తలేరు. మీరే అన్నారు టీఎస్పీసీ ఏర్పాటు చేసి 991 ఉద్యోగాలు మేము భర్తీ చేసినామంటున్నారు, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేసినామంటున్నారు. మరి ఎంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేశారు మీరు అని తెలియదు కదా. అలానే మనం జిహెచ్ఎంసీ ఎలక్షన్ అప్పుడేమో దాంట్లో పనిచేసి కాంట్రాక్ట్ వర్కర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని కూడా రెగ్యులేజ్ చేస్తా ఉన్నారు, ఇప్పటిదాకా వాళ్ళకి చేయలేదు. ఇంకా ఎన్ని మాట్లాడుతుంటారు మీరు, ఎన్ని రకాలు మీరు ఇచ్చే నోటిఫికేషను అది ఏ రకంగా ఇస్తున్నారు? మీరు జస్ట్ నోటిఫై చేశారు, మీ ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదు. అది నోటిఫికేషన్ వస్తుందా రాదా అనేది కూడా డౌట్ మాకున్నది అన్నమాట. ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రకటన మీద నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నప్పటికీ, గతంలో చాలాసార్లు ఇదే ప్రకటన చేశారు కానీ అది ఆచరణలోకి నోచుకోలేదు. గతంలో లెక్క కాకుండా ఈసారి సత్వరమైన నియామక ప్రక్రియ చేపట్టాలని, ఎందుకంటే తల్లిదండ్రులకి చాలా సంవత్సరాల నుంచి మేము ప్రిపేర్ అవుతూ ఉన్నాము, తల్లిదండ్రులకి భారంగా ఉన్నాము కాబట్టి ఇక అది చాలా కష్టసాధ్యంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరికొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే, తాము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాము, ఎందుకనంటే అక్కడ నోటిఫికేషన్లు విడుదల చేయట్లేదు కాబట్టి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ కేవలం 5% మాత్రమే స్థానికేతరులకు అవకాశం ఉంది కాబట్టి అక్కడ ప్రభుత్వం కూడా తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని చెప్పి నిరుద్యోగులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. 90%